హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను షాపింగ్ పోతున్నాను. ఎందుకనుకుంటున్నారా? నిషి ఎప్పుడు టాంచో అడుగుతుంది సైకిల్ కావాలని అని చెప్పి. ఇవాళ పోయి చూద్దాము, బాగుంటే తీసుకొచ్చుకుందాం దానికి అని చెప్పి పోతున్నాను అనమాట. ఆల్రెడీ ఉంది దానికి సైకిలు, చిన్న సైకిల్ అనమాట. అది ఇప్పుడు పెద్ద అయింది కదా, అది కాళ్ళు అందటంలా, అందుకని చెప్పి సైకిల్ అని ఏడుస్తున్నది. చూద్దామా ఎలా ఉన్నాయో, చూద్దాం బండి. చాలా మంది కామెంట్లలో మీరు టూరు పోయినారా కోయేటికి పోయినారా అని అడుగుతున్నారండి. నేనేం పనికే వచ్చాను కోయేటికి, కానీ ఖాళీ సమయాలలో నేను వీడియోలు చేసుకుంటానన్నమాట. పని ఉన్నప్పుడు పని పోతాను, ఒక్కరోజు కూడా ఖాళీ ఉండను, డైలీగా పని పోతాను. మీరు అడిగారు కాబట్టి మీకు ఆ సమాధానం చెప్తున్నాను. నేనైతే ఖాళీ ఉన్నప్పుడే ఓన్లీ వీడియోలు తీసుకుంటాను, పని ఉన్నప్పుడు పని పోతానన్నమాట. ఓకేనా? కోవేట్లో కార్లు భలే ఉంటాయి, ఎక్కువ కార్లు అనమాట. 10% బస్ అయితే కొరవన్నీ వచ్చి కార్లు. ఇక్కడ కార్లు ఎక్కువ యూస్ చేస్తారనమాట. మనకు కానీ అలివయ్యే పని అయితే ఇక్కడ చాలా తక్కువ కార్లు. ఇంటికి కానీ కార్గో వేసే పని అయితే కార్ని ఎంత చక్కగా 4-5 కార్లు వేసుకోబోవచ్చు అనమాట కార్గోకి. చూడండి, చూసారా ఈ అంతా సముద్రమే. స్టీమర్లు చూడండి, అద్దెద్దు స్టీమర్లు అవన్నీ చూసారా ఫ్రెండ్స్. 25, 26 ఇక్కడ ఈదులు వస్తానియ కోయట్లో చూడండి. అప్పుడే జెండాలు ఎలా నాటేస్తుండారో. నేను ఒకటి కొనుక్కుంటాను, కానీ ఇప్పుడైతే కాదు, జెండా పండగ ముందు ఒకటి కొనుక్కుంటాను అనమాట. చూడండి సైకిల్ ఎలా ఉన్నాయో, చూడండి సైకిల్ ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. టోపీలు కూడా అమ్ముతున్నారు, చూసారా ఎలా ఉన్నాయో టోపీలు. సైకిల్ చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే ప్రస్తుతానికి నిషికి ఇలాంటిది ఉన్నది అనమాట చిన్నది, దానికి ఇంకో రో పెద్దది కావాలి. ఆడున్నాయో చూద్దాం రండి. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉండదో, ఇంతది కావాలి నిషమ్మకి ఇప్పుడు. అంటే స్కూల్ సైకిల్ అనమాట ఎక్కేదానికి. ఇలా నాకు సరిపోయింది అనుకో, నిషమ్మకి గడ సరిపోయినట్టేను. చూడండి ఇదైతే సరిపోతుంది, కానీ కలర్ చూద్దాం. జెండా పండగ అనమాట, 25, 26 జెండా పండగ కోయట్లో. అందుకని చెప్పి చూడు, ఈ జెండాలు ఇప్పుడే అమ్ముతున్నారు. మనకు బోల్డ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సైకిళ్ళు, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి. చిన్న చిన్న బుట్టలు వేసుకుని కూడా ఉన్నాయి. చూడండి వెనక ఇవి మనం కూరగాయలు సామాన్లు వేసుకుంటాం చూడు, సామాన్లు అలా కూడా ఉండదు, బుట్ట బాగున్నాయి కదా. ఇదైతే కొత్త మోడల్ ఉన్నట్టున్నది చూడండి. ఇదైతే కొత్త మోడల్ ఉన్నట్టున్నది, కానీ ఇట్లాంటి దొద్దు నిషమ్మకే అదే బాగుంది. చూడండి ఇది వచ్చి సైకిల్ ఎలా ఉండదో, అంత మన ఇండియా స్టైల్ మోడల్లో ఉండదు. అప్పుడు పాతకాలంలో సైకిళ్ళు. స్టాండ్ చూడండి, ఇది స్టాండ్ చూడండి ఎలా ఉండదో. ఇవన్నీ స్పోర్ట్స్ సైకిళ్ళు అనమాట. చూడండి టైర్లతో కూడా ఎంత పెద్ద టైర్లు, చాలా బాగున్నాయి. ఇది మటుకు బాగా నచ్చింది నాకు. చూసారా ఫ్రెండ్స్ బుడ్డి బుడ్డి స్కూటీలు భలే ఉన్నాయి కదా. ఇలాంటి చిన్నపిల్లకాయలు బాగా పనికి వస్తాయి అన్నమాట, భలే ఉన్నాయి. ఈ జెండాలు అయితే బాగా నాటేసి ఉండరు, ఒక మొక్కకు నాటినట్టు భలే ఉన్నాయి అన్నమాట జెండాలు. మనకేం కావాలి, ఇక్కడ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చిన్నపిల్లకాయలకు సంబంధించినట్టు ఏమో ఆడుకునేటివి కూడా ఉన్నాయి బొమ్మలు, అన్నీ లోపల అవన్నీ అయ్యానమాట లోపల బొమ్మలు. చూసారా ఫ్రెండ్స్ రిక్షా సైకిల్ ఎలా ఉండదో, చిన్నపిల్లకాయలకి ఆడపిల్లకాయలకి ఎలా ఉండదో, భలే ఉంది కదా, సూపర్గా ఉంది. ఇది రిక్షా మార్గ అనమాట, గాల్ గాల్. చూసారా ఫ్రెండ్స్ ఇది భలే ఉంది కదా, ముందర వచ్చి ఇది వచ్చి ఉండదు. చూడండి బెల్లు కూడా ఉంది దీనికి, బాగుంది ఇది. చూడండి కొత్తగా ఉండదు ఈ సైకిల్, బ్రేకులు కూడా ఉన్నాయి పడిపోకుండా ఉండేదానికి.
బెల్లిగాడు ఉంది, చాలా బాగుంది కదా. ఈ సైకిల్ రేట్ వచ్చి 28 దినార్లంట, మన ఇండియా డబ్బులు ఇంచుమించు 8,000-7,000 ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అదైతే కొంచెం తక్కువ అనమాట, 6,000 పడుతుంది ఈ సైకిల్. ఇది చిన్న సైజ్ అనమాట, మరి రేట్ అయితే చాలా ఎక్కువగా ఉండదు. ఇక్కడ చూద్దాం. రెపరెపలాడే జెండా, ఇది జెండారా. ఇక్కడ ఏమైనా ఫ్రెండ్స్ చాలా రేట్లు, అదే అంటారులా పిండి కొంది రొట్టె అన్నట్టు రేట్లు ఎక్కువ. మళ్ళీ ఓట్లు పంపించాలంటే మళ్ళా కార్గో అంత డబ్బులు అనమాట, చాలా ఎక్కువ. ఇంచుమించు 13-14 కేజీలు పడుతున్నాయంట, అందుకని చెప్పి సరేలే అని చెప్పి వచ్చేసినాను అనమాట. తీసుకోలేదు. రేట్ చూస్తే 7,000-6,000. లగేజ్ ఇంకా ఇంకొక 7,000-6,000 అవుతుంది, అంటే 15,000 అవుతుంది. 15,000కి మన ఇండియాలో మంచి సైకిల్ వస్తుంది అనమాట, అందుకని చెప్పి నిషిని ఇంటికాడే సైకిల్ తీసుకోమని చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నా ఐడియా ఎలా ఉండదో నేను ఫిక్స్ అయిపోయినాను అనమాట, ఇంటికాడ తీసుకునేది ఎలా ఉండదో. కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్.